పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సందర్భంగా చాలామంది యువత ఎంతో ఆసక్తి చూపించారు. ఆయన్ని కలిసి వాళ్ళ సమస్యల గురించి వివరించుకోవడానికి అందరూ కూడా పాపం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా యువతకి ఒక అవకాశం కల్పించి మా అధ్యక్షుల వారితో వాళ్ళకు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ఏ విధంగా ఈ ఒక డెలిగేషన్ వాళ్ళు వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకున్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం నుంచి నేను స్పందించాలనే దానిపైన తప్పకుండా ఒక నిర్ణయం తీసుకుంటామని మీకు మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అమరావతి ఎప్పుడైతే ఆ రోజు అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి పాపం వాళ్ళు నిరంతరం రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేసి కుటుంబాలకి దూరం అయ్యి కొన్ని సందర్భాల్లో మరి మన భవిష్యత్తు కోసం మనకు మంచి పేరు రావాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఆహర్నిశలు కృషి చేస్తున్న మన ఎంప్లాయీస్ని కూడా ఈ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. చాలా సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. వాటి గురించి తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాం. ఇంకొక విషయం చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈరోజే భవన నిర్మాణ కార్మికుల తరఫున ఒక రిప్రజెంటేషన్ వచ్చింది, వాళ్ళ నాయకులు వచ్చి కలిశారు మమ్మల్ని. మొన్ననే వైఎస్ఆర్ బీమా పథకం పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి ప్రజల్ని మోసం చేశారు. అందులో భవన నిర్మాణ కార్మికుల సమస్య గురించి మొట్టమొదటి నుంచి పోరాడుతున్న పార్టీ జనసేన పార్టీ. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక లాంగ్ మార్చ్ కార్యక్రమం విశాఖపట్నంలో చేపట్టి ఇసుక కొరత గురించి, ప్రభుత్వ వైఫల్యాల గురించి, ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి తప్పు నిర్ణయాల వలన ఇంతమంది ఉపాధి కోల్పోయి చివరికి భోజనాలు కూడా వాళ్ళకి అందుబాటు లేని పరిస్థితి ఉంటే, ఆ రోజు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా 5 రోజుల వరకు మరి ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసి మేము ఆదుకున్నాం. ఈ రోజు కూడా ప్రభుత్వంలో ఆ మార్పు రాలేదు. ఇసుక కొరత చాలా స్పష్టంగా కనపడుతోంది. కేవలం ముఖ్యమంత్రి గారికి ఈ కంపెనీలకు ఉన్న ఒక పార్ట్నర్షిప్ ద్వారా అనేక మంది ప్రజానీకానికి నష్టం కలుగుతోంది. వేల సంఖ్యలో ప్రజలు ఇల్లు కట్టుకోలేకపోతున్నారు, భవన నిర్మాణ కార్మికులు లక్షల్లో ఇబ్బంది పడుతున్నారు. బీమా పథకం అని ఏదైతే మీరు ఆ రోజు ఎంతో ఆర్భాటంగా మీరు పత్రికల ద్వారా ప్రకటించారో వాస్తవాలు తెలుసుకుంటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. ఈ రోజుకి కూడా 360,000 మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ మెడికల్ క్లెయిమ్స్ ఈరోజు కూడా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. ఏమైపోయింది ఈ డబ్బు? ప్రతి సంవత్సరం మీరు సిస్టుల ద్వారా, ట్యాక్సుల ద్వారా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ కోసం మీరు 500 కోట్ల రూపాయలు దాదాపు మీరు కలెక్ట్ చేస్తుంటే ఎందుకు వీళ్ళకి అందించలేకపోతున్నారు? మిమ్మల్ని అధికార యంత్రాంగం మీ తప్పుదారి తీసుకెళ్తుందా, లేకపోతే రాజకీయంగా మీరు ఈ డబ్బుని ఇతర కార్యక్రమాలకి మళ్లించుకుని మీరు మీ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారా? తప్పకుండా ఈ సమస్య పరిష్కారం కోసం కూడా భవన నిర్మాణ కార్మికులు కూడా నిజాయితీగా వాళ్ళకి ఎప్పటి నుంచో మేము అండగా నిలబడ్డాం. ఆ కోరిక మేరకు వాళ్ళందరూ కూడా వాళ్ళు చెప్పుకున్న సమస్య ఈ రోజున కనీసం కోవిడ్ పరిస్థితుల్లో కూడా వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ కింద రావాల్సిన 360,000 మందికి మెడికల్ క్లెయిమ్స్ కూడా ప్రభుత్వం ఈ రోజు కూడా వాళ్ళు ప్రాసెస్ చేయలేదంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉందో మీరు అందరూ కూడా గమనించాలి. వీటితో పాటు అనేక అంశాలు ఉన్నాయి. ఏ విధంగా వైద్య సేవలు చాలామందికి పాపం అందుబాటులో రాకుండా ప్రాణాలు కోల్పోయారు. ఈ లోతుపాట్లుగా ఏ విషయాల్లో జనసేన పార్టీ ప్రజలకి భవిష్యత్తులో అండగా నిలబడగలుగుతుందో వీటి గురించి ఖచ్చితంగా మేము చర్చిస్తాం. మా అధ్యక్షులు వారు రేపు ఎల్లుండి అందరితో కూడా వీలైనంతవరకు ఈ కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ మెయింటైన్ చేసి మా పార్టీ కార్యాలయంలో ఈ సమావేశంలో నిర్వహించుకోబోతున్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకి పార్టీ తరఫున మేము చేయబోయే కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో ఒక మంచి నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఎంతో కృషి చేస్తున్నారు, ఆ నాయకత్వాన్ని మేము గుర్తించే విధంగా, పార్టీ పరంగా మేము గర్వపడే విధంగా, ప్రజలు కూడా మమ్మల్ని ఆశీర్వదించే విధంగా భవిష్యత్తులో మనం ఒక్కసారి మేము ప్రజల దగ్గరకు వచ్చి కష్టపడతామని ఈ సందర్భంగా మేము మనం చేసుకుంటున్నాం.